సైనికుల త్యాగాలతో శత్రు దేశ గుండెల్లో భయాన్ని పుట్టించి మిత్ర దేశాలకు ఆత్మవిశ్వాసం పెంచి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఘనకీర్తి పతాకం రెపరెపలాడుతోంది. కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కడసని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. కర్నూలు నగరంలోని కల్లూరు పరిధిలో మాజీ సైనిక ఉద్యోగుల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడసని పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ సైనికుల సమస్యలను పరిష్కరించేందుకు ఆహ్వానించారు. కృషి చేస్తాను. అర్హత ఉన్న మాజీ సైనికుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికారులతో చర్చిస్తాను. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని ప్రజలందరూ ఆనందంగా జీవిస్తున్నారని తెలిపారు. ఎంతో మంది నాయకులు ఈరోజు ప్రాణ త్యాగం చేయవడం వల్లనే మన అందరం కూడా ఈ భారతదేశంలో స్వేచ్ఛ వాయువును పీల్చుకోవడానికి అవకాశం కల్పించిన నాయకులకందరికీ కూడా ఈరోజు వారికందరికీ కూడా మనం కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మనం ఈ భారతదేశంలో ఉన్న పుట్టిన ప్రతి ఒక్క పౌరునికి కూడా వాక్ స్వాతంత్రము, మన ఒక ప్రొబిటెడ్ ఏరియా తప్ప ఎక్కడైనా ఈ భారతదేశంలో తిరగడానికి మనకందరికీ కూడా పూర్తి హక్కును కల్పించడం ఈ రాజ్యాంగం వల్ల మనకందరికీ కూడా రావడం జరిగింది. అది మనకు స్వాతంత్రం రావడం వల్లనే జరిగిందనేది మాత్రం మనం అందరం కూడా తెలుసుకోవాలి. దాంతోపాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రతి ఒక్క పేద ప్రజల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ప్రతి ఒక్క పిల్లవాడు కూడా స్కూల్కు పోవాలని